అందరికీ నమస్కారం. మీరు మీ ఫోన్లో వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ సంస్థ ఎప్పటికప్పుడు అనేక కొత్త ఆప్షన్స్ మనకి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా త్వరలో మరో 5 కొత్త ఆప్షన్స్ మనకు అందించబోతోంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆ సదుపాయాల్లో మొట్టమొదటిది అనేక డివైజ్లకి సపోర్ట్ చేయడం. అవును, ఇప్పటి వరకు వాట్సాప్ కేవలం ఒక డివైజ్లో మాత్రమే పనిచేస్తుంది. మహా అయితే వాట్సాప్ వెబ్ కానీ ఒక ప్రత్యేకమైన వెబ్ రాపర్ ద్వారా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో కూడా పనిచేస్తుంది. అయితే మరోవైపు టెలిగ్రామ్ వంటి పోటీ అప్లికేషన్స్ ఒకేసారి పలు డివైజులలో పనిచేసే విధంగా సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే విధంగా అంటే టెలిగ్రామ్ లాగానే వాట్సాప్లో కూడా ఒకే అకౌంట్ని వేరువేరు డివైజుల్లో వాడుకునే వెసులుబాటు కల్పించబోతుంది. అంటే మీ దగ్గర 2-3 ఫోన్స్ కనుక ఉంటే ఒకటే వాట్సాప్ అకౌంట్ ఆ 3 ఫోన్లలోనూ మీ అవసరాన్ని బట్టి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అలా వాట్సాప్ని వేరే డివైజ్లో కనుక రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొదటి డివైజ్లో వాట్సాప్ లాగౌట్ అయిపోయేది. ఇక మీదట ఆ సమస్య తొలగిపోతుంది. అతి త్వరలో ఈ సదుపాయం వస్తుందని ఒక అంచనా. ఇక రెండవది కాంటాక్ట్ నెంబర్ల కోసం. వాట్సాప్లో ఇది అతిపెద్ద సమస్య. ఎవరైనా కొత్తగా పరిచయం అయినప్పుడు ముందు వారి ఫోన్ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళతో చాటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మరింత సులభతరం చేసే విధంగా వాట్సాప్ తాజాగా క్యూఆర్ కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ అన్నమాట ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. దీని ద్వారా చాలా సులభంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ వాట్సాప్ బీటా వెర్షన్ వాడుతున్న వారికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అందరు యూజర్లకు త్వరలో ఈ ఆప్షన్ పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులోకి రాబోతుంది. వాటంతట అవే డిలేట్ అయిపోయే మెసేజెస్. అవును, ఎవరికైనా ఒక మెసేజ్ పంపించినప్పుడు ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత వాటంతట అవే ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యే విధంగా మెసేజ్ పంపించుకోవాలి అనుకునే వారికి త్వరలో వాట్సాప్ ఈ సదుపాయాన్ని కల్పించబోతోంది. ఎవరికైనా ఒక మెసేజ్ పంపించినప్పుడు మనం సెట్ చేసిన కొంత టైం తర్వాత ఆటోమేటిక్ గా వాటంతట అవే డిలేట్ అయ్యే విధంగా మెసేజ్ పంపించుకోవాలి అంటే త్వరలో వచ్చే ఈ ఆప్షన్ తో మనం ఆటోమేటిక్ గా వాట్సాప్ లో మెసేజ్ డిలేట్ చేయొచ్చు. డిలేట్ మెసేజెస్ పేరుతో వచ్చే ఈ సదుపాయం మనం సెట్ చేసిన టైం తర్వాత ఆటోమేటిక్ గా మనం పంపిన మెసేజ్ డిలేట్ అయ్యే విధంగా వాట్సాప్ ఏర్పాటు చేస్తుంది. ఇక నాలుగో ఆప్షన్ ఇంటర్నల్ బ్రౌజర్. వాట్సాప్ లో ఏమైనా లింక్ ని అంటే యూఆర్ఎల్ ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా గూగుల్ క్రోమ్ ద్వారా ఆయా వెబ్సైట్ లో కంటెంట్ మనకు చూపించబడుతుంది. దీనికి బదులుగా ఇక మీదట పూర్తి స్థాయిలో వాట్సాప్ అప్లికేషన్ లో ఉండగానే వివిధ వెబ్సైట్లలో కంటెంట్ చూపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఐదో ఆప్షన్ మన వాట్సాప్ లో కనిపించే లాస్ట్ సీన్ కొంతమంది స్నేహితులకు మాత్రమే కనిపించే విధంగా చేస్తుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ లో లాస్ట్ సీన్ సదుపాయాన్ని అందరికీ కనిపించే విధంగా లేకపోతే కేవలం కాంటాక్ట్స్ కి మాత్రమే మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి మాత్రమే కనిపించే విధంగా లేదా ఎవరికీ కనిపించని విధంగా కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే ఇప్పటి వరకు లభిస్తున్నాయి. వీటికి భిన్నంగా మిగతా వారందరికీ డిజేబుల్ చేయబడి కేవలం మనకు అతి ముఖ్యమైన కొంతమంది వ్యక్తులకు మాత్రమే మన వాట్సాప్ లో లాస్ట్ టైం ఎప్పుడు చూసామన్నది సెట్ చేసుకునే విధంగా ఒక కొత్త ఆప్షన్ రాబోతుంది.